నమస్తే. మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, నాలుగు ఎలా అనిపిస్తున్నారు, ఏం చెప్తారు? ఈ గత 4.5 సంవత్సరం నుంచి జరుగుతున్న అరాచకమైన పాలనలో ప్రజలు విసుకెత్తిపోయి ఈ దుర్మార్గ పాలనకి అంతమొందించడానికి ఆసన్నమై కూర్చున్న ప్రజానీకానికి, మీకు మీ మీడియా మిత్రులకు మొత్తానికి తెలుసు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండలు, దళిత మేనమామ నేను దళితులను డోర్ డెలివరీ చేస్తున్న ఈ రౌడీ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఇబ్బంది అల్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుడికి చెమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉండయని ఈ సామాన్య కార్యకర్తలుగా ప్రజలుగా మేము కోరుకుంటున్నది. అది అంటే ఎంత జరుగుతున్నా సరే మళ్ళీ నేను ఎందుకు రాకూడదని ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, దానికి ఏమంటారు? పిచ్చి ప్రభాకాలను పలికేవాడికి చాలా ఉంటాయి. Y0 175 అని కోరుకున్న ఈ దుర్మార్గుడికి ఆ నియోజకవర్గంలో నిలబడి సిట్టింగ్ ఎమ్మెల్యేలే దూరమవుతున్న పరిస్థితులను బట్టి చూస్తున్నారు. క్యాండిడేట్లే దొరకకోకుండా పోతారు ఈ దుర్మార్గుడికి. ఈ దుర్మార్గుడిని అంతమొందించడానికి రాష్ట్ర ప్రజలు సన్నసిద్ధంగా ఉన్నారు. అంటే ఈరోజు మరి ముఖ్యంగా చెప్తున్నారు కదా, రాష్ట్రం అంతటా కూడా బస్ యాత్రలు చేస్తూ బీసీలు నా వాళ్ళు, ఎస్సీలు నా వాళ్ళు, ఎస్టీలు నా వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? ఎస్సీలు మేనమామని ఎస్సీలను చంపుతున్నారు కదండి, డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆ చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు మీద చిన్న వేటైన వేశారా? ఆడిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పెద్ద ఊరేగింపుతో బహిరంగ సభలతో తీసుకొచ్చి దళితులను అణగారిస్తే వాడు చేసేది దళితులుగా మేలా, బీసీ అక్కను వేడిదీస్తున్నాడని తమ్ముడిని పెట్రోల్ పోసి తగలేస్తే అది బీసీలకు న్యాయం జరిగినట్లా, ఓసీలు ఇళ్ళు తగలబెడుతున్నారు, కార్లు ఆఫీసులు తగలబెడుతున్నారు. ఇదే దళితులకి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని వర్గాలను అణిచివేస్తున్న ఈ దుర్మార్గుడికి ఏ విధంగా మీరు సమర్థిస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ఈరోజు రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు ఆ పార్టీకి, వైకాపా పార్టీకి, అలాగే ఎమ్మెల్యే కూడా పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. కానీ అయినా సరే 175 మేమే గెలుస్తాము. ఈరోజు వైసీపీ వాళ్ళు అంటున్నారు అన్ని వర్గాల వారికి కూడా మేము సీట్లు ఇస్తున్నాం, బీసీలకి ఎస్సీలకి అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ వైసీపీ పడవ అనేది నడి సముద్రంలో ఉంది, ఆల్రెడీ మునిగిపోవడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో మనం ఎందుకని తెలుగుగల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు మా పార్టీ తలుపులు తెరిచే ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆదరిస్తుంది. తెలుగుదేశం పార్టీ Y0 175 ఆఖరికి పులివెందుల్లో బీటెక్ రవి విజయాన్ని చూస్తారు. అన్న మీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారు ఆయన చెప్తున్నారు, ఈసారి నన్ను కొట్టేవాళ్ళు లేరు, నేనే గెలుస్తాను, మళ్ళీ ప్రజలందరూ నా వైపు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన పరిపాలన చూశారు గతంలో కూడా, మరి ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది అసలు? ఆయన ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సీటే లేదు అక్కడ గన్నవరం నియోజకవర్గంలో. ఇంకా ఆయన ఇంకా గెలిచేది ఎక్కడ? ఆయన మంచితనం చేస్తే ఆఫీసులు తగలబెట్టడం, కారులు తగలబెట్టడం, ఆడాలను కొట్టడం, అక్రమ కేసులు పెట్టడం మంచిత మంచి అంటారు. అది ఎవడన్నా వంశీని మంచాడని ఒక్కడన్నా చెప్పుకున్నామని ఇప్పుడండి. తెలుగుదేశం పార్టీలో ఉత్తముడు, చాలా గొప్పవాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడైతే వైసీపీ అయిన రాక్షసుల సంతకు చేరాడో ఆయన పనితనం కూడా మారిపోయింది. ఆయన వ్యక్తిగతంగా ఎక్కడి నుంచున్నా ఈసారి ఓడిపోవడం ఖాయం. ఆయనకి గన్నవరం సీట్ అయితే లేదు. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరిగింది, సంక్షేమంగా న్యాయం చేస్తారని చెప్తున్నారు. అభివృద్ధి అన్నది ఈ దుర్మార్గుడు వచ్చినాక సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం 46వ దేశంలో నెంబర్1 స్థానంలో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎక్కడ, ఈ దుర్మార్గు జగన్ ఎక్కడ? రాష్ట్రంలో అట్టడుగు భాగానికి తీసుకెళ్ళిన దుర్మార్గుడు గంజాయి, ఇసుక మాఫియా, భూదందాలు, రౌడీ రాజ్యంలో ఎదురు తిరిగిన వాళ్ళని అంతం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుని థర్డ్ పార్టీ డిగ్రీ ఉపయోగించి ఎంత దారుణంగా చిత్రం హింసలు పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని, మరియు ప్రతి ఒక్క నాయకుడిని అందరినీ ఎంత వేధింపులు గురి చేసి అక్రమ అరెస్టులు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించి అరాచకమైన పాలన అందించిన ఈ జగన్ ఎక్కడ? దేవుళ్ళని చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఈ దుర్మార్గుడికి ప్రజలు ఒక్కసారి అన్నారు, ఈ ఒక్కసారి తాడు ఛాన్స్ అయిపోయింది. వాడు ఇక ఎక్కడ దావోసులో దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి ప్రజలు తరిమి కొడతారు. అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయన భవిష్యత్తు అయిపోయిందని మంత్రి రోజా గారు ఆరోపణలో ఏం చెప్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, పివి నరసింహరావు గారు వీళ్ళ వయసు ఎంత అండి? అప్పుడు వాళ్ళు అయిపోయిందని ఇంట్లో కూర్చోలేదుగా. రాజకీయవేత్తలో రాజకీయ తెలిసిన జ్ఞాని చంద్రబాబు నాయుడు ఈ రోజా రికార్డ్ డ్యాన్సులకు తప్ప, జబర్దస్త్ షోకి తప్ప
దేనికన్నా పనికొచ్చే రకమా? దీనికి ఓటు ఎవడ నేస్తాడు ఈ ఏరియాలకు? అది కాంగ్రెస్ పార్టీలో జరిగింది, రాజశేఖర రెడ్డిని చంపింది, ఈ వైసీపీకి వచ్చింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ కుక్కలు వాగినంత మాత్రాన తెలుగుదేశం ఒక నియమ నిబంధనలు గల తెలుగు క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీని ఎన్ని ఒడిదొడుగులైనా ఎదుర్కొంటాం, ఎంత అరాచకం సృష్టించినా కత్తికి సానపట్టినలాగా మేము తయారవుతాం కార్యకర్తలం. అంటే చంద్రబాబు నాయుడు భయపడి ఈరోజు భయపడే పవన్ కళ్యాణ్తో కలిశాడు మేము గెలుస్తామని చెప్పి, ఈరోజు పెత్తందారులాగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ ఏం చెప్తారు? దుర్మార్గం పాలన చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి న్యాయం సమపరిపాలన జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల అవుతుంది, ఆయన తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి లేడు అని మంచితనంగా ఈ దుర్మార్గం సాగనంపాలి. సాగనంపాలంటే ఒక మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల వ్యక్తి కావాలి, ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఈ దుర్మార్గం సాగనంపుదామని ఆశతో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో పదవి నాశించో లేకపోతే దాన్ని ఆయన్ని దత్తపుత్రుడనో ఈ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు కదా. ఈ ప్రగల్భాలు పలికే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్నాడు కదా. మరి ఈ ముఖ్యమంత్రికి రాజీనామా చేసి రమ్మన్నాడు, ఈ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి ముఖ్యమంత్రికి? ఈ ముఖ్యమంత్రి అలా చేసుకోలేదు కదా, వచ్చినాడు వచ్చినాడు తీసుకున్నాడుగా. రాష్ట్రంలో ఇసుక ఎక్కడ చూసినా గంజాయి, ఇంటింటికి గంజాయి దొరుకుతుంది. గంజాయి స్వర్ణాంధ్రప్రదేశ్ని తయారు చేసిన రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ? వైనాట్ 175 టీడీపీ ఆఖరికి జగన్ రెడ్డిని కూడా గెలిపి వాడగొట్టి టీడీపీ జెండా ఎగరవేస్తుంది పులివెందుల్లో. బీటెక్ రవి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బీటెక్ రవి అని నేను ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్లు కూడా మారుస్తున్నారు, ఈ తరుణంలో టీడీపీ నాయకులు ఎందుకంత భయపడతారు అని మాట్లాడుతున్నారు జగన్ గారు, దానికి ఏమంటారు? అతను భయపడుతున్నాడా టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు? టీడీపీ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? అధికారంలో నువ్వు ఉన్నావు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పారిపోతున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏమో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అతను భయపడుతున్నాడు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు భయపడతారు? నిన్న మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం భయపడట్లా, వాళ్ళు ఇంకా ధైర్యం, ఇంకా ఫస్ట్ నుండి ముందు నుండి ధైర్యంగా పోరాడుతున్నారు. అతని మీద, అతను చేసే పనుల మీద, అతను నిరకుంచే పరిపాలన మీద ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. అతన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? తర్వాత తెలుగుదేశం పార్టీ అతను భయపడుతున్నాడు, అతను భయపడి అవి మొత్తం అతని మనసులో ఉన్న మాటలు మొత్తం ఎదరటోళ్ళ మీద తోస్తున్నాడు అంతే. అతను చేసేది ఏమి లేదు, ఎవరు భయపడేది లేదు, అతను భయపడుతున్నాడు. అదేమో అతను చెప్పలేక వేరే వాళ్ళ మీద నెడుతున్నాడు అంతే. అంటే ఎలా ఉండబోతుంది అంటున్నారు 2024 ఎలక్షన్స్ అనేవి? 2024లో పక్కగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సీఎం కుర్చీ మీద కూర్చోబోతున్నారు. ఆ కుర్చీకి ఇప్పటి వరకు అతను కూర్చున్న ఆ కుర్చీకి ఒక లుక్ అనేది రాలా, అది చంద్రబాబు గారు కూర్చుంటేనే ఆ కుర్చీకి లుక్ వచ్చింది, ఒక అందం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ కుర్చీకి మళ్ళీ 2024లో అందం శోభ తేవడానికి వస్తున్నారు. 2024లో భారీ మెజార్టీతో 146 ఎమ్మెల్యేలతో గెలుస్తున్నారు, 18 ఎంపీల సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయి, అవి రాసి పెట్టుకోండి. మీ టీవీ వాళ్ళు కూడా రేపు వచ్చి మీరు నన్ను అడగాలి, నువ్వు చెప్పినట్టు వచ్చినాయి అని చెప్పి.